హలో ఎవ్రీవన్, హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ. చూస్తున్నారు కదా, బసవన్న మా ఇంటికి కూడా వచ్చారు. సింపుల్గా మేమే కార్డ్బోర్డ్ మీద బసవన్న పెయింటింగ్ వేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అందరిలాగే సంక్రాంతి రోజు మేము కూడా ముగ్గులు వేసుకొని అలా స్టార్ట్ అయిందనమాట ఈరోజు. సో బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా కొన్ని ముగ్గులు వేశాను. ఇంకా లంచ్లోకి అన్నం, పెసరపప్పు, బాగా మిరియాలు వేసి పొంగల్ చేశాను. పొంగల్లోకి పచ్చిపులుసు చేశానన్నమాట. ఆ పచ్చిపులుసు రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి తీసుకొని ఇలా కాల్చుకోవాలన్నమాట. ఒక వెల్లుల్లి కూడా కాల్చి మనము ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర కలిపేసి కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట. సో ఇలా దంచుకున్న దాన్ని మనము చింతపండు రసంలో బాగా కలుపుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత మనం తాలింపు పెట్టుకోవడమే. మాకు చల్లగా ఉందని చెప్పేసి నేను కొన్ని మొక్కలన్నీ ఇంట్లోనే పెట్టేశానన్నమాట. సో కరివేపాకు కోసం నేను బ్యాక్యార్డ్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడే ఉంది. సో ఇప్పుడు తాలింపులోకి కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసి మనం తాలింపు వేసుకోవాలన్నమాట. సో తాలింపు వేశాక మనం ఇది చింతపండు రసంలో కలిపేసుకొని లాస్ట్కి తరుక్కున్న వెల్లుల్లి వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పండగ కదా అని చెప్పేసి నేను ఈరోజు పెరుగు మట్టి పాత్రలో తోడేసానన్నమాట. ఎంత బాగుందో తెలుసా? మీరు కూడా ఎప్పుడైనా పెరుగు మట్టి పాత్రలో తోడేసి చూడండి, దాని రుచి చాలా బాగుంటుంది. సో ఇంకా పండగ కదా అని చెప్పేసి పండగ గురించి కొంచెం పిల్లలకి చెప్పి వాళ్ళ చేత నేను ఇలా బసవన్న డ్రాయింగ్స్ వేయించానన్నమాట. ఇది మా పెద్దవాడు వేశాడు. అలాగే చిన్నోడేమో ఆరిగామి బసవన్న ఫేస్ చేశారు, అండ్ పెయింటింగ్ నాకు కొంచెం కలరింగ్లో హెల్ప్ చేశాడనమాట. సో ఇదండి సంక్రాంతి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. సీ యు ఆల్ నెక్స్ట్ టైం. బాయ్.